ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఇబ్బంది లేనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంలో మీ శక్తి కొద్దీ కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. అత్యంత గొప్పగా విజయవంతం కాకపోయినా ఒక మాదిరిగా కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగిన స్థాయిలో లేకపోయినా మరీ ఇబ్బంది పెట్టే స్థాయిలో మాత్రం ఉండదు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే వైఖరికి ప్రాముఖ్యత ఇస్తారు. ఆంతరికంగా చాలా ఆలోచనలు ఉంటాయి, ఆంతరికంగా చాలా దిగుళ్ళు ఉంటాయి. చెప్పుకోవడానికి మనుషులు ఉండరు. ఎవరికైనా చెబితే చులకన అవుతామని చెప్పరు, భగవంతుడికే చెప్పుకుంటారు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. మారేడు దళాలు సమర్పించండి, మారేడు దండలు సమర్పించండి. అదే కోణంలో మహాతీర్థంపుడితోటి సిద్ధగంధంతోటి స్వామివారికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో ఖర్జూరపు జలాలతో అభిషేకం చేస్తే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపశమిస్తాయి, వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వ్యాపారపరంగా అభివృద్ధి సాధించగలుగుతారు. నూతనమైనటువంటి ప్రోడక్ట్స్ మంచిగా హిట్ అవుతాయి. ఏ ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలంగా మీరు మంచి ఫలితాలని సాధించగలుగుతారు. అదేవిధంగా లక్ష్మీ ప్రమిదంలో అష్టమూలికా తైలం పోసి రెండు ఓర్నమ శివాయ వత్తులతోటి కార్తీక దీపాన్ని వెలిగించండి, మంచి ఫలితాలు ఉంటాయి. బిడ్డల విషయంలో ఏర్పడినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమాధానపరుచుకొని ధైర్యంగా ముఖ్యమైన కార్యక్రమాలు చేపడతారు, మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ దైవానుగ్రహం ఉందని చెప్పని రుజువు అవుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దూర ప్రాంత విషయాలు కానివ్వండి, దూర ప్రాంతంలో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు కానివ్వండి, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, ప్రేమించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలో కానివ్వండి, కొన్ని ఆచితూచి నిర్ణయిస్తారు. కొన్ని విషయాలు సానుకూల పడతాయి, కొన్ని విషయాలు సానుకూల పడవు. ముఖ్యంగా ప్రేమ వివాహాల విషయంలో మీ నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. మీరు తప్పు చేస్తున్నారన్న సంగతి మీకు తెలుసు, కానీ ఏదో వ్యామోహంలో వెళ్ళిపోతున్నారని మీకు అర్థమవుతుంది. ఆ వ్యామోహాన్ని తెచ్చుకోలేక ఆ యొక్క సమ్మోహనాన్ని జయించలేక మనం పాతాళానికి దిగిపోతున్నాము, తప్పు చేస్తున్నాము, సరి అయిన నిర్ణయం కాదు అని మీకు తెలిసి కూడా మీ నిర్ణయాన్ని మార్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులోంచి బయటికి లాగాలంటే ఒక పరమేశ్వరుడికి మాత్రమే ఆ శక్తి ఉంది. ఎందుకంటే ఈ మాటను ఎందుకు ఉపయోగించాడంటే ఈశ్వరేచ్ఛ లేనిదే ఏది జరగదు. పరమేశ్వర సంకల్పాన్ని అనుసరించే ఏ పనైనా జరుగుతుంది. శివాగ్రహం లేదు చీమైనా కుట్టదు. అందుకనే మనం శివ పూజ చేసుకునేటప్పుడు శివాలయంలో కానీ ఇంట్లో కానీ ఆ లింగార్చన చేయటానికి మనకు అర్హత రావటం కోసం అని చెప్పని రావణాపురం రచించినటువంటి మహాన్యాసం చెప్పుకుంటారు. దాన్ని అంటారు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అని. ఈ మహాన్యాసం చెప్పేటప్పుడు 58 సార్లు శివసంకల్ప వస్తువు, శివసంకల్ప వస్తువు అని వస్తుంది.
ఈ నక్షత్రాలు కానీ, ఈ భూమి కానీ, ఈ నదులు కానీ, ఈ పర్వతాలు కానీ, ఈ సముద్రాలు కానీ, ఇవన్నీ కూడా పరమేశ్వరుడు సంకల్పాన్ని అనుసరించే జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మహాన్యాసంలో మనకు తెలుస్తుంది. కనుక ఏంటంటే ఇలాంటి విషయాల్లో శివసంకల్పం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల మీరు బయటికి రాగలుగుతారు. శివార్చన చేయండి, కార్తీక మాసంలో చక్కగా స్వామివారికి కొబ్బరి నీళ్ళతోటి, ఆవుపాలతోటి, పంచామృతాలతోటి, మహాతీర్థంపుడితోటి, సిద్ధగంధంతోటి, సుమంగళి పసుపు జలాలతోటి చక్కగా స్వామివారిని అభిషేకించండి. ఆ పూజా కార్యక్రమం చేయించండి. త్రిశూలతోటి స్వామివారికి ధూపం వేయండి. త్రిశూలు తిరుగులేనటువంటిది, తిరుగులేని తిరస్కరణ అది. మీకు అన్ని అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇక మేషం నుంచి మీద వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల మధ్యాహ్న ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను.